కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు లాక్డౌన్ లో భాగంగా చినశంకరంపేట బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు పోగుల రాజు ఆధ్వర్యంలో స్థానిక అనంత పద్మనాభ స్వామి దేవాలయం దగ్గర పరిసర ప్రాంత పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలకు మరియు బాటసారులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు 5వ రోజును శ్రీకర్ రెడ్డి, రాము, ఆనంద్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బీజేపీ పట్టణాధ్యక్షుడు పోగులరాజు శ్రీకర్ రెడ్డిలు మాట్లాడారు. కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలో పనిచేస్తున్న కూలీల వలస కూలీలకు గానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడి స్వామి, ఆకులరాజు, ఏబీవీపీ నాయకులు మనోజ్, సురేష్, రంజిత్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కరోనా రావడం జరిగింది. ఈ కరోనా రావడం వల్ల మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు నిర్వహించిన లాక్డౌన్ ని మేమందరము పాటిస్తున్నాము. ఈ లాక్డౌన్ కారణంగా జరుగుతున్న షాపులు కానీ, కంపెనీలు కానీ, దుకాణాలు కానీ అన్ని మూతపడడం జరిగింది. సివిల్ సప్లై చేస్తున్న లారీ డ్రైవర్లు, మనకు పాలు పెరుగు అందిస్తున్న ఆటో డ్రైవర్లు, వీళ్ళందరి కోసం రోడ్డు పైన ఉండే హోటళ్ళన్ని మూసివేయడం జరిగింది. కరోనా కారణంగా వీరందరికీ ఆహారాన్ని అందించాలని ఒక బాధ్యత మా మీద వేసుకొని మేము కూడా అందరికీ ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఇది 5 రోజులుగా జరుగుతుంది. ఇది వారం కాకుండా ఇంకొక 15 రోజులు కాదు, 6 నెలలైనా మేము అందించడానికి రెడీగా ఉన్నాం. మా జీవితం ముందుంది. బీజేపీ మండల అధ్యక్షుడైన మండల కార్యకర్త అయిన రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అన్నం అందించడమే మా ధ్యేయం, మా లక్ష్యం. లాక్డౌన్ ఉన్న రోజులు రెడీ. ఈరోజు చినశంకరంపేట పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పద్మరాయన్ గుట్ట దగ్గర వలస కార్మికులకు, రోడ్డుపై వెళ్లే ట్రావెలర్స్కి అందరికీ అన్నదానం చేయడం జరిగింది. గత 5 రోజులుగా నిర్విఘ్నంగా మనం ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కరోనా అయిపోయే వరకు కూడా కంటిన్యూగా చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ఊరు యూత్ సభ్యులందరూ, అలాగే ఏబీవీపీ నుంచి వచ్చిన సభ్యులందరూ దీనికి బాగా సహకరించారు. కాబట్టి ఇలాగే అందరూ తోడ్పాటు అందిస్తే మేము ఈ నెల రోజులు కాదు, ఇంకెన్ని రోజులు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాం.